హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీక్షస్ బ్యూటీ వరల్డ్ ఈరోజు మనం చెన్నైకి ఎందుకు వచ్చామంటే నేను బ్యూటీ పార్లర్లకి కావాల్సిన వస్తువులన్నీ క్రీమ్స్ పార్లర్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎక్కడ తీస్తానో మీకు చూపిస్తూ ఇంకా వేరే గూడ్స్ ఎల ఎలక్ట్రికల్ గూడ్స్ అవన్నీ కూడా మీకు ఎక్కడ చీప్గా దొరుకుతాయో మీకు చూపిస్తాను చూడండి ఇది మనం ఇప్పుడు చూసేది లోకల్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో పక్కన చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదండి ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ లోకల్ ట్రైన్స్ ఎక్కితే ఇక్కడికి వచ్చి దిగుతారు ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు చూడండి ఈ లోకల్ స్టేషన్లో నుంచి ఆ సెన్ పెద్ద ఎక్స్ప్రెస్లు పోయే పెద్ద స్టేషన్కి పోయే రూట్ కొంచెం పైన షీట్ అవన్నీ వేసి రెడీ చేస్తూ ఉన్నారు అదొండే రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అదే మీ అదే పెద్ద ఎక్స్ప్రెస్లోనే వచ్చే మెయిన్ స్టేషన్ ఇది వచ్చి లోకల్ స్టేషన్ ఆ రెడ్ కలర్లో ఉండేది వచ్చి మెయిన్ రైల్వే స్టేషన్ ఇప్పుడు మనం ఈ లోకల్ రైల్వే స్టేషన్ ఉంది కదా ఇక్కడి నుంచి మనం ఈ రూట్లో గా రైట్ సైడ్లో పోయినట్టయితే రైట్ సైడ్లో నేరుగా పోతే మోర్ మార్కెట్ అని ఉంటుందండి ఈ మోర్ మార్కెట్లో అన్ని సెకండ్ హ్యాండ్స్లో చీప్గా దొరుకుతాయి చూడండి ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడు రైట్ సైడ్ ఒక గొంతు పోతుంది ఇద్దోండి ఈ గొంతులో ఇప్పుడు మార్నింగ్ కదా ఎర్లీ మార్నింగ్ ఇది దానికోసం ఎక్కువ షాప్స్ ఓపెన్ చేయలేదు నార్మల్గా షాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ సెకండ్ హ్యాండ్స్లో షూలు కానీ ఏదైనా కానీ సెకండ్ హ్యాండ్స్ దొరకాలంటే అక్కడ దొరుకుతాయి మళ్ళీ ఇప్పుడు మనం లోకల్ ట్రైన్స్లో నుంచి నేరుగా పోతాం చూడండి ఇప్పుడు మనం మెట్రో ట్రైన్ ఇప్పుడు పోయే రూట్లో మీకు మెట్రో ట్రైన్ ఎలా పోవాలో చూపిస్తాను అదొండి పెద్ద స్టేషన్ అది కూడా పక్కన ఉండాలి మెట్రో ట్రైన్ పోయేసి దాని తర్వాత నుంచి పార్క్ స్టేషన్ స్టేషన్కి పోతాము ఇప్పుడు నేరుగా పోయినట్లయితే మీకు రెడ్ కలర్లో అక్కడ కనిపిస్తుంది కదా మెయిన్ రైల్వే స్టేషన్ దాని ఎదురుగా గ్రీన్ కలర్లో తెలుస్తుంది కదా పెద్ద బిల్డింగు అదే చెన్నై జీహెచ్ దానికి ఎదురుగానే ఉంటుంది ఈ చెన్నై జీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ దాని తర్వాత ఇట్ మనం పోయే రోడ్ ఇప్పుడు మెట్రో ట్రైన్కి పోతున్నాము మెట్రో ట్రైన్ చూసుకునేసి దాని తర్వాత పార్క్ స్టేషన్కి అలా ఎలా పోవాలో పోయేసి మనం లోకల్ ట్రైన్లో మనం క్రీమ్స్ ఎక్కడ కొంటాం ప్యారిస్లో కొంటాం కదా ఇదండి సెంట్రల్ మెట్రో ఎంట్రన్స్ మనం చెన్నై సెంట్రల్ మెట్రో రైల్వే స్టేషన్ ఎలా ఉండదో మీకు ఒకసారి చూపిస్తాను రండి ఈ గ్రౌండ్ ఏరియాకి పోయినట్లయితే చెన్నై మెట్రో రైల్వే స్టేషన్ వస్తుంది ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నారు కదా ఆ లెఫ్ట్ సైడ్ పోయినట్లయితే పార్క్ రైల్వే స్టేషన్ వస్తుంది పార్క్ రైల్వే స్టేషన్ అంటే ఇంకా టీ నగర్ అలా పోవాలంటే మనం అక్కడ రైల్వే స్టేషన్ నుంచే పోవచ్చు ముందుగా మనం మెట్రో రైల్వే స్టేషన్ చూస్తాం రండి ఇది ఒకసారి చూసేసి నాతో పాటు మీరు కూడా చూడాలి కదా అనే ఉద్దేశంతో మీకోసమే ఇప్పుడు షూట్ చేస్తున్నాను నేను ఒకసారి మీరు మెట్రో రైల్వే స్టేషన్ చూసేసి దాని తర్వాత మనం పార్క్ స్టేషన్ అయిపోతాము చూడండి ఎంత బాగుందో అనౌన్స్ చేస్తూ ఉండేరు ఫ్లైట్కి మెట్రో వస్తుంది అనేసి ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఏటీఎం మిషన్ లాగా దాంట్లోనే మనం టికెట్ తీయాల్సింది దాంట్లోనే మనం డబ్బులు పెట్టేసి నెంబర్స్ ఎక్కడికి పోవాలి ఏందని పెట్టామంటే మనం టికెట్ తీసుకోవచ్చు ఈ కార్ లాగా ఉంది కదా ఇది వచ్చి రైల్వే స్టేషన్ ట్రైన్ దిగగానే మనం లగేజ్ ఎక్కువగా ఉంటుంది కొంతమంది నడవలేక ఉంటారు కదా వాళ్ళు దాంట్లో ఎక్కి కూర్చున్నారంటే దాంట్లో డ్రైవర్ వచ్చి తీసుకొని పోతారు మనం టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ కనిపిస్తుంది చూడండి గ్రీన్ కలర్ అదే ఎంట్రన్స్ అది అక్కడ మనం ఒక కాయిన్ లాగా ఇస్తాము అండ్ హుండీలో వేసినట్టు వేసారంటేనే ఆ గేట్ లాగా ఓపెన్ అవుతాయి దాని తర్వాత మెట్రో రైల్వే స్టేషన్కి మనం పోవచ్చు ఇప్పుడు మనం పార్క్ రైల్వే స్టేషన్కి వచ్చే ఏరియాకి మనం రిటర్న్ వచ్చేసాము ఇప్పుడు పార్క్ రైల్వే స్టేషన్కి మనం పోతున్నాం చూడండి పార్క్ రైల్వే స్టేషన్ పోయేసి అక్కడ ట్రైన్ ఉంటుందో చూస్తాము లోకల్ ట్రైన్ మనం ప్యారిస్ పోయేదానికి ట్రైన్ దొరికిందంటే మనం వెంటనే ట్రైన్లో ట్రైన్ పార్క్ తర్వాత చెన్నై ఫోర్ట్ అని ఉంటుంది ఆ చెన్నై ఫోర్ట్లో దిగితేనే మన ప్యారిస్లో పోవచ్చు చూడండి మన పెద్ద రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి తెలుస్తుందా దాని ఎదురుగా ఉండేదే ఇది పార్క్ రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి మనం లోకల్ ట్రైన్స్ ఉంటాయి టీ నగరి టీ నగరికి పోవాలన్నా శ్రీనగర్ రైల్వే స్టేషన్ మాంబలం అంటారు మాంబలం రైల్వే స్టేషన్ అంటారు ఆ మాంబలం రైల్వే స్టేషన్ పోవాలన్నా కూడా ఇక్కడ నుంచే పోవచ్చు ఇది వచ్చి ఫస్ట్ ప్లాట్ఫామ్ ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్లో మనం చెన్నై ఫోర్ట్కి పోవాలన్నా బీచ్ రైల్వే స్టేషన్కి పోవాలన్నా పోవాలి దాని తర్వాత సెకండ్ ప్లాట్ఫామ్ ఉంది కదా థర్డ్ ప్లాట్ఫామ్ ఆ థర్డ్ ప్లాట్ఫామ్లో మనం టీ నగర్కి మాంబలం పోవాలంటే ఆ రైల్వే స్టేషన్ నుంచి పోవాలి ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసింది మన ట్రైన్ ఎక్కేసి ఇప్పుడు మనం చెన్నై ఫోర్ట్లో పోయేసి మనం దిగిపోతాము మన చెన్నై ఫోర్ట్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేస్తుంది వచ్చేసింది అది వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు చూడండి ఇదే చెన్నై ఫోర్ట్ రైల్వే స్టేషన్ అంటే పార్క్ తర్వాత ముందర ఉండేదే చెన్నై ఫోర్ట్ ఇప్పుడు స్టెప్స్ ఉన్నాయి కదా ఈ స్టెప్స్ ఎక్కేసి మనం లెఫ్ట్లో పోయినామంటే లెఫ్ట్లో పోయేసి స్టెప్స్ డౌన్ చేసామంటే రోడ్ వస్తుంది ఈ రోడ్లో రోడ్లో నేరుగా పోయినట్లయితే బస్ స్టేషన్ వస్తుందండి ఈ బస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఈ బస్ స్టేషన్ దాటుకునేస్తే మెయిన్ రోడ్ వస్తుంది అక్కడ బ్లూ కలర్ పక్కన మీకు రెడ్ కలర్ బిల్డింగ్ ఒకటి తెలిసింది కదా అది వచ్చి పెళ్ళిళ్ళకి ఇప్పుడు ఒలంపిక్ ఒలంపిక్ అని చెప్పేసి మనం ప్రింటింగ్ కార్డ్స్ తీస్తాం కదా ఆ కార్డ్స్ అన్ని ఇక్కడొచ్చి తీసుకుంటారండి అండి ఇదొచ్చి ప్యారి ఇదొచ్చి ప్యారిస్ ఈ ప్యారిస్లో లో మనం మెయిన్ రోడ్ దాటగానే పిన్స్ అన్ని హోల్సేల్గా దొరుకుతాయండి ఈ గొంతు ఫుల్గా స్టేషనరీసే హోల్సేల్గా గా అంగ వాళ్ళకి అమ్మే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకొని పోతారు దీని తర్వాత వచ్చే గొంతులో వచ్చి పూలు పూలన్నీ హోల్సేల్గా వస్తుంది కదా అది రైట్లో తిరిగామంటే ఆ పూలు వచ్చి హోల్సేల్గా అమ్ముతారు అది ఎక్కడ షాప్లో వచ్చేవాళ్ళు ఎక్కడ ఉండేవారు కూడా ఇక్కడ హోల్సేల్గా వచ్చి తీసుకుంటారు లాట్గా తీసుకున్నామంటే మనకు చాలా రేటు తగ్గించి ఇస్తారు ఇక్కడ చేసే వాళ్ళందరూ ఈ ప్యారిస్కే వచ్చి వాళ్ళకి కావాల్సిన షాప్ ఐటమ్స్ అన్నీ వచ్చి కూడా తీసుకొని పోతారు ఇప్పుడు రాబోయేది వచ్చేసి ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ స్ట్రీట్ ఈ ఈ స్ట్రీట్లో ఫుల్లుగా ఫ్రూట్స్ అన్ని అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకునేసి సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క గొంతులాగా ఉంటుంది అది షాప్లు అమ్మే వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడికే వచ్చి హోల్సేల్గా తీసుకొని పోతారు ఎట్ట మనం ఈరోజు ప్యారిస్కి వచ్చాం కాబట్టి మీకు కూడా చూపిస్తామనే ఉద్దేశంతో నేను చూపిస్తూ ఉన్నాను ఈ తర్వాత వచ్చే రైట్లో వచ్చేసి క్లాత్ మన గుడ్డల్లో తీసేది కదా హోల్సేల్గా తీసేటివి ఎన్ని హోల్సేల్ హోల్సేల్గా అయితే మనకు రేటు చాలా తక్కువగా వస్తాయి ఇప్పుడు రాబోయే స్ట్రీట్ వచ్చి ఈ స్ట్రీట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఐటమ్స్ అండి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇదో ఇప్పుడు వస్తుంది చూడండి ఇక్కడ ఇదే మోనికా మన మనం క్రీమ్స్ కొంటా అని చెప్పాను కదా మోనికా బ్యూటీ సెంటర్లోనే మనం ఇక్కడ ఇక్కడే నేను క్రీమ్స్ అని కొనేది మోనికా పక్కనే ఒక రెడ్ షర్ట్ నిల్చుకున్నారు కదా ఆ గొంతులో పోతే ఇంకో బ్యూటీ షాప్ ఇంకో క్రీమ్స్ అమ్మే ఇంకో హోల్సేల్ బ్యూటీ షాప్ వస్తుంది అక్కడ క్రీమ్స్ చాలా బాగుంటాయి ఈ మోనికా సెంటర్కి వస్తేనే అక్కడ మనకు కావాల్సినటువంటి వస్తాయి మనం మళ్ళీ చూసి మళ్ళీ లోపల పోయి చూస్తాము ఇప్పుడు ఇది ఇంకా మీకు ఏమేమి ఏరియాస్ ఉన్నాయి ఏమేమి స్ట్రీట్లు ఇంకా ఏం చీప్గా దొరుకుతాయని మనం చూస్తాము ఇలానే మనం స్ట్రైట్గా పోయినప్పుడైతే హోల్సేల్గా కొనాలన్నా దానికి ఒక స్ట్రీట్ ఉంది దాని ఎదురుగానే స్టీల్ సామాన్ ఎక్కువ హోల్సేల్ కొనాలన్నా దానికి ఎదురుగానే ఒక స్ట్రీట్ ఉండాలి ఇలా దానికి ఒక్కో స్టేట్ ఉంటుందండి ఇప్పుడు గొడుగుంది గొడుగు కనిపిస్తుంది కదా ఆ గొడుగు సైడ్లో రైట్ సైడ్ కట్ చేసామంటే ఆ ఫ్లాస్టిక్ సామాను దాని ఎదురుగా ఇంకో గొంతులో పోయినామంటే ఫుల్గా స్టీల్ సామాన్ దొరుకుతుంది ఇలానే మనం నే మళ్ళీ ఇంకా నేరుగా పోయినామంటే సౌకార్ ప్యాట అని చెప్పేసి ఒకటి వస్తుంది అంటే అక్కడ చీరలకి ఘాగరా చోలీసు బ్రైడల్ సెట్స్ అవన్నీ కూడా హోల్సేల్గా దొరుకుతుంది చూడండి దూరంగా ఒక గుడి కనిపిస్తుంది చూడండి ఆ గుడికి ఇది బ్యాంగిల్ షాప్ అంటే బ్యాంగిల్స్ హోల్సేల్ కదా గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఆ గ్లాస్ బ్యాంగిల్స్ హోల్సేల్గా దొరుకుతుంది ఇలా అనిదో గుడి కనిపించింది కదా ఆ గుడిలో గుడికి పక్కన రైట్లో రైట్లో పోయినామంటే దీన్ని సౌకార్ ప్యాట్ అంటారు ఇక్కడ హిందీ వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ అది చెప్పాను కదా గాగ్రా చోలీస్ కానీ సెట్స్ కానీ చాలా దొరుకుతాయి సరే ప్యారిస్కి వచ్చేసాం కదా అన్నీ ఒకసారి మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను సరే మీకోసమే జస్ట్ అలా వస్తూ ఉన్నాను దూరంగా ఒకటి ఎల్లో కలర్ డ్రెస్ అమ్మ ఒక అమ్మాయి నిల్చుకుంది కదా గొడుగు అది వచ్చి లస్సీ అండి లస్సీ ఇక్కడ సూపర్గా ఉంటుంది ఒక పెద్ద గ్లాస్ అయితే వన్ ఎయిటీ రూపీస్ దాంట్లో హాఫ్ గ్లాస్ అయితే నైంటీ రూపీస్ అలా తీసుకుంటారు బాగుంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ అక్కడ టేస్ట్ చేస్తారు ఈ షాప్ వచ్చి దారాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ హోల్సేల్ షాప్ అండి ఇది ఇక్కడ ఈ దారాలు ఇవన్నీ కూడా ఈ గొంతులో చాలా దొరుకుతాయి ఏదైనా బీట్స్ కావాలన్నా ఆరి వర్క్కి ఏమైనా చేయాలన్నా ఏదైనా స్టోన్స్ శారీ స్టోన్స్ లేస్లు అవన్నీ కూడా లేస్ అయి కొనాలంటే కూడా ఫుల్ బండిలు అలాగైతే ఇస్తారు ఫుల్ బండిలు సుగమైతే అలాగంతా ఇవ్వరు అన్ని హోల్సేల్ షాప్స్ ఫుల్గా ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి ఇంకా ఘాఘా చోలీసు శారీసు శారీస్ కూడా కుప్పలు కుప్పలుగా అలా వేసేసి ఉంటారు మనం చీప్గానే ఉంటాయి ఇంకా గాగ్రా చోలీస్ అవన్నీ ఇలా దొరుకుతూ ఉంటాయి ఎప్పుడైనా చెన్నై వచ్చినప్పుడు ఈ ప్యారిస్కి వచ్చి ఓసారి ఇలాగా రౌండ్ వేసుకొని పోండి అన్నీ ఒకసారి చూసి వేసుకోండి ఓకేనా పోవాలని ఏందనేసి మీకు చెప్పాలనేసి ఇలా చెప్తున్నానా మనం బ్యూటీ మోనికా బ్యూటీ సెంటర్కి వచ్చేసామండి ఇప్పుడు లోపల పోతాం మీకు చూపిస్తాను రండి ఓకేనా ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి బ్యాక్ సైడ్ నుంచి మనం బయటకు వస్తాము లోపలికి ఎంటర్ అవుతాము లోపలికి ఎంటర్ చేసి ఇక్కడ హెయిర్ యాక్సెసరీ అన్నీ ఉన్నాయి హెయిర్కి క్రీమ్స్ అవన్నీ ఉంటాయి ఇవి బ్రైడల్కి అన్నీ ఉంటాయి అన్ని అన్ని ఏది కావాలన్నా ఉంటాయి మనకు బ్రైడల్కి కావాలని మనం పాలలు అన్ని ఇక్కడికి వస్తేనే మీకు కావాల్సినటువంటి అన్నీ ఉంటాయి ఇలానే పైన స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఎక్కి పైన పోయినామంటే ఈ మేకప్ ప్రోడక్ట్ ఉన్నాయి కదా ఈ మేకప్ ప్రోడక్ట్ అవన్నీ ఉంటాయి క్రీమ్స్ మేకప్ ప్రోడక్ట్ మనకి ఏమేమి కావాలో అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నీ వచ్చి అక్కడ ఎవరెవరికి ఒక్కొక్క ఎదిగిన ఒక్కొక్క అందరు ఉంటారు మనకు ఎక్స్ప్లెయిన్ దానికోసం అవన్నీ చూసుకునేసి మనకి ఏదైనా నచ్చిందో అది తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నుంచి బయటికి ఇంకో డోర్ ఉంటుంది ఆ డోర్ ఓపెన్ చేసుకొని బయటే పోయామంటే ఇక్కడ బ్రైడల్ సెట్ ఉంటాయండి బ్యాంగిల్స్ బ్రైడల్ సెట్ అవన్నీ ఉంటాయి అవి కావాలంటే మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు దీని పక్కనే మళ్ళీ ఇంకో స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ ఎక్కి మనం పైకి పోయామంటే ఆ స్టెప్స్ ఎక్కి మనం పైకి పోయామంటే డ్రామాస్కి అలాగా ఉంటాయి కదా డ్రామాస్కి ఇక్కడే ఇక్కడ డ్రామాలకి వాళ్ళకి డ్రెస్సెస్ ఉంటాయి కదా ఆ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి భర్త క్లాసికల్ డ్యాన్స్కి అయినా సరే అన్నిటికీ కూడా దొరుకుతాయి దీని పక్కన వచ్చేసి ఈ మిషనరీస్ మన బ్యూటీ పార్లర్ కావాల్సిన మిషరీమ్స్ బ్రాండెడ్ క్రీమ్స్ స్ట్రైట్నింగ్ క్రీమ్స్ అరోమా అరోమా ఆయిల్స్ మనకి ఏం కావాలన్నా ఇప్పుడు బెడ్ మన ఫేషియల్ చేసేదానికి బెడ్ కావాలి కదా ఆ బెడ్ హైబ్రో చేసేదానికి మామూలుగా హైబ్రో ఇది బెడ్ ఉంటుంది చైర్ మాదిరిగా ఉంటుంది కదా అవి చైర్సు స్టీమర్సు ఇవన్నీ స్టీమర్స్ ఇవన్నీ ఈ స్టీమర్సు క్రీమ్స్ మనకి ఏం కావాలన్నా ఇక్కడ ఉంటాయి మీకు ఏది కావాలో చూసుకునేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మన ప్రోడక్ట్ మనకు తెలియలేదంటే ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు బాగా కనుక్కునేసి ఇదో చైర్స్ అవన్నీ ఉండవచ్చు ఇవన్నీ హైబ్రో దానికి చైర్స్ హెయిర్ కటింగ్స్ ఇవి అరోమా ఆయిల్స్ ఇవి అరోమా ఆయిల్స్ అంటే అడ్వాన్స్డ్ ఫేషియల్స్లో వస్తుంది మీకు అరోమా ఆయిల్స్ క్రీమ్స్లో మిక్స్ చేసి ఫేషియల్స్ చేయాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ చూసుకున్నారు కదా ఈరోజు నెక్స్ట్ టైం చెన్నైకి వచ్చినప్పుడు మీరు చూసుకోండి బ్యాక్ సైడ్ నుంచి కిందకు వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ మోడమ్స్ అని ఒక షాప్ ఉంటుంది క్రీమ్ షాపు ఈ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా నేను క్రీమ్స్ తీస్తాను ఇక్కడ ఇక్కడ ఎక్స్ట్రా ట్యాక్స్ అంటూ ఏం పడదు క్రీమ్స్ బాగుంటాయి మీకు కావాలంటే ఈ షాప్లో కూడా ట్రై చేయండి ఈ మోన్కా సెంటర్కి వచ్చేసి చుట్టుపక్కల అన్నీ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసామండి ఇప్పుడు సెంట్రల్ ఫస్ట్ మనం ట్రైన్లో పోయాం కదా ఇప్పుడు ట్రైన్లో పోకుండా మీరు ఈజీగా పోవాలంటే ఇక్కడ మెయిన్ స్టేషన్ ఉంది దాని ఎదురుగానే బస్ స్టాప్ ఉంటుంది ఇదే బస్ స్టాప్ ఆ బస్టాప్ లో నుంచి బస్సు ప్యారిస్ బస్సు లంటే వస్తాయి ఆ ప్యారిస్ బస్సులో ఎక్కేసి మీరు పోవచ్చు